అందరికీ నమస్కారం. మధుస్ కిచెన్కి స్వాగతం. ఇవాళ మన రెసిపీ కార్న్ చీజ్ బాల్స్. అదేనండి, స్వీట్ కార్న్తో చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటాయి కిట్టీ పార్టీస్కి, చిన్న చిన్న గెట్ టుగెదర్లకి. ఇవి చాలా బాగుంటాయి స్టార్టర్స్గా, మరింత బాగుంటాయి మనకి నచ్చిన సాస్లో డిప్ చేసుకొని తింటుంటే ఇంకా బాగుంటాయి. చూస్తున్నారు కదా పైన, చూసారా ఎంత బాగా కరకరలాడుతూ ఎంత మంచిగా వేగినాయో. మరి లోపల కూడా చీజ్ పెడతాం కాబట్టి వేడివేడిగా తింటే ఆ చీజ్ కూడా ఇట్లా అసలు చాలా బాగుంటుంది. దీనికోసం పొటాటో, బాయిల్డ్ అండ్ గ్రేటెడ్ పొటాటో అండి ఇది, కూర తీసినటువంటి పొటాటో ఒక కప్పు. అట్లానే అరకప్పు స్వీట్ కార్న్ తీసుకోవాలి. బాగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ఒకటి పెద్ద సైజు, అట్లానే ఒక 4-5 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అట్లానే అల్లం వెల్లుల్లి కూడా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలన్నమాట. అవి మనం తింటుంటే, మన పండుగ తగులుతూ ఉంటే చాలా బాగుంటాయి. అలానే కొత్తిమీర కూడా బాగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి కొద్దిగా స్పైసీగా ఉండడానికి ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, 1/2 స్పూన్ గరం మసాలా, అట్లానే 1 స్పూన్ కారం, టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అట్లానే సాల్ట్ కూడా టేస్ట్ని బట్టి వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత బ్రెడ్ క్రంబ్స్ వేసి దీన్ని కలిపి ముద్ద చేసి పెట్టుకోవాలి. దీనిలో కాస్త చీజ్ కూడా యాడ్ చేస్తే బాగుంటుందండి. ఇది పిజ్జా చీజ్ అంటాం కదా, ఇది కూడా కలిపేసి ముద్ద చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు మనం దీన్ని కోట్ చేయడానికి కావాల్సినవి కూడా రెడీ చేసుకుందాం. 1-2 స్పూన్ల మైదా తీసి రెడీ పెట్టుకోవాలి. అట్లానే 1-2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ కూడా వేసి కొంచెం నీళ్లు కలిపి కాస్త సాల్ట్ కూడా వేసుకోవాలి. కాస్త జారుగా ఉండేలాగా నీళ్లు కలిపి రెడీ పెట్టుకోవాలి. దీనికి బ్రెడ్ క్రంబ్స్ కూడా కావాలి ఇప్పుడు కోటింగ్కి. అట్లానే డీప్ ఫ్రైకి కూడా రెడీ చేసుకోవాలి. అలానే చీజ్ కూడా రెడీ పెట్టుకోవాలి. దీనిలో కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేస్తే బాగుంటుంది. ఆ తర్వాత మనం దీన్ని చిన్న చిన్న బాల్స్గా చేసుకొని అందులో మనం ఇప్పుడు చీజ్ క్యూబ్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని ఫిల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా బాల్ చేసిన తర్వాత కొద్దిగా ఇలా డొప్పలాగా చేసి ఆ మధ్యలో మనం చీజ్ క్యూబ్స్ పెట్టి మళ్ళీ దాన్ని క్లోజ్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా వేడివేడిగా తింటుంటే మంచిగా చీజ్ కూడా ఇట్లా కారుతూ మళ్ళీ ఉంటుందండి. చల్లగా అయిన తర్వాత అది కొంచెం గట్టిపడుతుంది కాబట్టి ఆ ఛాన్స్ లేదు. సో ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. చాలా బాగుంటాయి. ఒకసారి చేస్తే మళ్ళీ చేయాలనిపిస్తుంది, అందరికీ మళ్ళీ తినాలనిపిస్తుంది కూడా. సో ఈ విధంగా ఇక్కడ పొరలు లేకుండా మంచిగా కలిసేలాగా రోల్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం రెడీ పెట్టుకున్నాం కదా మైదా, కార్న్ ఫ్లోర్ ఇవన్నీ ముందుగా మైదాలో వేసి కోట్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని మనం కార్న్ ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాం కదా స్లరీ, దానిలో ఒకసారి డిప్ చేసి ఆ తర్వాత దీన్ని మనం బ్రెడ్ క్రంబ్స్తో కోట్ చేసి పెట్టుకోవాలి. చాలా ఈజీ అండి, రుచి చాలా బాగుంటుంది. అసలు స్పెషల్ అనే చెప్పొచ్చు అన్నమాట చిన్న చిన్న పార్టీలకి ఇవి. సో ఈ విధంగా ఆ బ్రెడ్ క్రంబ్స్ మంచిగా పట్టేలాగా కోట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. సో అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై తెలుసు కదా, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పూర్తిగా లో ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. ఎందుకంటే బ్రెడ్ క్రంబ్స్ కదా తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట ఎక్కువ వేడి ఉంటే. సో ఈ విధంగా అన్ని వైపులా మంచిగా వేగేలాగా కలుపుతూ లో మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత బాగా వేగినాయో, కరకరలాడుతూ చాలా బాగుంటాయండి, చాలా ఈజీ కూడా. మరి నచ్చిందా? నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లానే మీ కామెంట్ని కూడా పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.